3వ అధ్యాయము. రాజుకు నెబుకద్నెజర్ బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దోరాయను మైదానములో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజర్ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజనాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడివచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషల మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లన గ్రోవి, పెద్ద వీణె, సుంపోనీయ వీణె, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపిన వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లన గ్రోవి, పెద్ద వీణె, వీణె, సుంపోనియ, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగూ మనవి చేసిరి, రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా, బాకాను, పిల్లన గ్రోవిని, పెద్ద వీణెను, వీణెను, విపంచికను, సుంపోనీయను, సకల విధములకు వాద్యధనులు విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా, తాము షద్రకు, మేషకు, అభిజ్ఞగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును, రౌద్రమును గలవాడై షద్రకును, మేషాకును, అభిజ్ఞగోను పట్టుకుని రెండని ఆజ్ఞేయగా వారు ఆ మనుష్యులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటి నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషాకు, అభిజ్ఞగో, మీరు నా దేవతను పూజించట్లేదనియో, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదనియో నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లన గ్రోవిని, పెద్ద వీణను, వీణను, సుంపోనీయను, విపంచకను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమ గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? షద్రకును, మేషాకును, అభిజ్ఞగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిము గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించను. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషకు, అభిజ్ఞగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను. గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషకును, అభిజ్ఞగోను బంధించి వేడిముగల మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞయ్యగా వారి అంగీలను, నిలువుటంగీలను, పైవస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున 3 వేడిమిగల మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను, గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను షద్రకు, మేషకు, అభిజ్ఞగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు, మేషకు, అభిజ్ఞగోయను ఆ 3 మనుష్యులు బంధింపబడిన వారై వేడిమిగల మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుష్యులను బంధించి ఈ అగ్నిగుండములో వేసిదిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే,
అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయూ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అంతటి నెబుకద్నెజరు వేడిమిగల మొండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు మేషాకు అభిజ్ఞకోయిన వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యద్దకు రెండని పిలువగా, శద్రకు మేషాకు అభిజ్ఞకు ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని ఏ హానియూ చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు, శద్రకు మేషాకు అభిజ్ఞకు అయిన వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఏదనగా, ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో నుండి రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు మేషకు అభిజ్ఞకోయను వారి దేవుని ఎవడు దూషించనో వాడు తుత్తునియులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండునెనను. అంతటి నుండి రాజు శద్రకు మేషకు అభిజ్ఞకోయను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను.